చచ్చిపోతాను నేను. సినిమా ఎగ్జామ్ ఉంది, అల్లర్జన్ యాక్టింగ్ అయితే పీక్ చేసుకోవాలి. మంచి సినిమా, ఒక రేస్ సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. లైన్ వచ్చే ఒక వాళ్ళు కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉంది, పీక్స్ ఉంది. సెకండ్ హాఫ్ ఉంటే ఒక్కొక్కటి ఇచ్చిన వేసుకొని ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ ఇరిగా తీసేసాడు. లవ్ అనగానే మనం అంటే జనరల్ గా యూత్ ఎక్స్పెక్ట్ చేసే లవ్ ఏంటంటే బేకరీకి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం, అలా కాదు. వీళ్ళేంటంటే తనకు ఒక ఎయిమ్ ఉంటుంది లైఫ్ లో, ఆ ఎయిమ్ కి సహాయపడేలాగా తన ఫీమేల్ లీడ్ ఎలా అయితే తోడ్పడాలని ట్రై చేస్తుంది. దానివల్ల ఎలాంటి మనస్పర్ధలు వస్తే వాటిని ఎలా క్లియర్ చేసుకుని ఫైనల్లీ ఏమర్ జరుగుతుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ తన ఎయిమ్ ని తన ఎంత సీరియస్ గా తీసుకుంటాడు, ఎంతమంది డైవర్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా అదే ఎయిమ్ మీద ఎలా ఉంటాడు, లాస్ట్ కి మిస్అండర్స్టాండింగ్ వల్ల అంటే ఎంత డిప్రెస్డ్ పర్సన్ అయినా కూడా వాడు హీరో అవ్వచ్చు ఒక సిచ్యువేషన్ లో అనేది ఈ సినిమాలో మంచి ఫిలాసఫీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రతిది కూడా లాజిక్ తో కూడుకుని ఉంది. ఎక్కడ కూడా ఇది ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యిందనే చెప్పాలి, కానీ ఫ్యాబులస్ ఉండే. అంటే సుకుమార్ సార్ సార్ని అనుకునేసరికి ఒక స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అన్డౌటెడ్లీ చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంది అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది? అదే అల్లు అర్జున్ సార్ గురించి అంటే మనం చెప్పేంత రేంజ్ కాదని నా ఒపీనియన్. హీ ఆల్వేస్ ఫ్యాబులస్ డాన్సర్, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్, సో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ హీ రాక్స్ విత్ హిస్ మ్యూజిక్ అన్నమాట, బట్ వెయిటింగ్ ఫర్ మోర్. ఐటమ్ సాంగ్ ఎలా కొత్తగా ఉంది చూడడానికి, ఎందుకంటే టాప్ హీరోయిన్ ఫస్ట్ టైం బాలీవుడ్ లోకి డైరెక్ట్ రిలీజ్ అవుతుంది మూవీ, తన ఫ్యాన్స్ కి ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ చాలా ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి విత్ హీజ్ లుక్. యాక్చువల్లీ తన చాలా స్టైలిష్ ఉంటారు, కానీ ఒక ఎక్స్పెరిమెంట్తో పాన్ ఇండియా మూవీ లెవెల్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ విత్ అల్లు అర్జున్ సార్ అనే చెప్పాలి. పార్ట్ టూ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పార్ట్ వన్ కి ఇంత క్రేజ్ చూస్తున్నారు. పార్ట్ టూ బాహుబలి కన్నా టాప్ ఉంటుందేమో, చూడాలి. లెట్స్ సీ. రికార్డ్స్ సెట్ చేసి పెడుతుందా మైల్స్? మేబీ మేబీ మేబీ. లాస్ట్ మూవీ అని అల్లు అర్జున్ గారి స్టైల్ చూపించుకుంటూ చాలా సటిల్ గా చాలా డిఫరెంట్ గా బ్లాక్ బస్ట్. సో సూపర్, మళ్ళీ చూడాలి సినిమా కంపల్సరీ. చాలా చాలా బాగున్నాయి, చాలా చాలా వన్ లైనర్స్ ఉన్నాయి. అండ్ సునీల్ గారిని కొంచెం వాడుకుని ఉంటే బాగుండేది. సో ఓవరాల్ అయితే మూవీ బాగుంది. బ్లాక్ బస్టర్ ఎలా ఉన్నాడు ఈ సినిమా? పాత సినిమాలే కన్నా ఈ సినిమాలో కొంచెం బాగున్నాడు. అల్లు అర్జున్ అంటే ఎందుకండి అంత ఇష్టం మీకు? టాలీవుడ్ లో చాలా హీరోస్ ఉన్నారు కదా, అల్లు అర్జున్ అంటే ఎందుకంటే తన లోపల నచ్చిన క్వాలిటీస్? బిహేవియర్, హ్యాబిట్ బాగుంటది. డాన్స్ కేక. డైలాగ్ డెలివరీ ఎట్లుంటది అల్లు అర్జున్? తగ్గేది చాలా